లోకేష్ శివకళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆదేని భీమా సర్కిల్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకుంటున్నారని నారా లోకేష్ గోబేక్ అంటూ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడ అడ్డుకుంటున్నామో చెప్పాలంటూ కూడా ఏదైతే ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడేందుకు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, యాక్చువల్గా ఇక్కడ వచ్చి ప్రతి చోట కూడా ఏదో ఒక ఇష్యూని అడ్డం పెట్టుకొని నిరసన తెలపడం ఏ విధంగా? పాదయాత్ర ఆదూరు నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది హైకోర్టును అడ్డుకున్న లోకేష్ డౌన్ డౌన్ అంటూ ఈరోజు ఈ ప్లేకార్డ్స్ పట్టుకొని దాడి చేయడానికి వచ్చినటువంటి రౌడీ మూకలు. 4 సంవత్సరాలు గడుస్తా ఉంది ప్రభుత్వంలోకి వచ్చి హైకోర్టు కట్టాల్సినటువంటి సీఎం రాయలసీమ ప్రజలకు చెప్పి ఒక ఇటుక పెట్టలేని చవట దద్దమ్మని ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీలని నిలదీయాల్సినటువంటి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఈరోజు సిగ్గు లేకుండా నారా లోకేష్ గారి పర్యటన అడ్డుకోవడానికి హైకోర్టు ప్లేకార్డ్ సడ్డం పెట్టుకుని రౌడీ మూకలు ఇక్కడికి వస్తే డిఎస్పీలు సిఐలు వాళ్ళకి రక్షణగా నిలబడ్డారు. పర్మిషన్ మాకిచ్చి వాళ్ళను పంపించకుండా మాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు డిఎస్పీ గారు. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తిప్పి కొడితే 30 మంది లేరు. ఆ బిల్డింగుల మీద రాళ్లు పెట్టుకుని ఉన్నారు. ఆ బిల్డింగుల మీద ఆయన వచ్చినప్పుడు రాళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పోలీసులకు చెప్తానే కూడా పట్టించుకోకుండా వాళ్లకు సహకరిస్తూ మా కార్యకర్తలను బెదిరిస్తా ఉన్నారు డిఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు. మీకు నిజంగా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర పోయి మీ దమ్మ ఏందో చూపించుకోండి. ప్రతిపక్ష పార్టీ మేము వ్యతిరేకించలా, స్వాగతించిన హైకోర్టుని, అయినా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ గారు ఈ పాదయాత్రను చూసి జన ప్రపంచాన్ని చూసి జీర్ణించుకోలేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొంతమంది కుక్కల్ని పంపిస్తే మా మీద దాడి చేయడానికి వచ్చినారు. మేము ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం, అయ్యా మీరు వాళ్ళని పంపించండి, లేకపోతే మాత్రం మా లోకేష్ గారి మీద ఒక రాయి పడినా ఒక ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా రక్తపాతం సృష్టిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్ర కలిగినటువంటి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు దాదాపుగా 75 రోజులు పూర్తి చేసుకొని నేడు ఆదోని పట్టణంలో ప్రవేశిస్తే వేలాది మంది కార్యకర్తల స్వాగతం పలికితే జీర్ణించుకోవాలన్న స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రతాప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 40 మంది గుండాల్ని మందు రాపించి పనికిమాలిన నాయకులను పంపించి లోకేష్ గారు డౌన్ డౌన్ అని చెప్పేసి లోకేష్ గోబేక్ అని చెప్పేసి ప్లేకార్డులు పంపించేసి మందు రాపించి పంపిస్తే మేము భయపడి పారిపోతాం అనుకోవటం వారి పగటి పనులు. లోకేష్ గారు వ్యతిరేకంగా ఒక స్లోగన్ వినిపించినా కూడా వాళ్ళు ఒక రాయి వచ్చినా కూడా ఇటువైపు నుంచి 10 రాళ్ళు తిరిగిపోతే చెప్తే మేము మాత్రం భయపడే వాళ్ళం కాదు. ఏదైనా సరే ఈ పాదయాత్రలో అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా జిల్లా ఎస్పీ, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ, స్థానిక డిఎస్పీ, స్థానిక సిఐ మహేష్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ మేము మాత్రం కూడా చూస్తూ ఊరుకోం, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దారికి ప్రతి దారికి అస్తం తప్పితే ఇక ఊరుకునేది లేదు, ఓర్చుకునేది లేదు. ఈరోజు లోకేష్ బాబుకి వస్తున్న ఆదరణ
తట్టుకోలేక స్వచ్ఛందగా ఇంత మంది వస్తున్నారు. అడ్డుకోవాలా హైకోర్టు అడ్డుకున్నారని లోకేష్ బాబు పేరు చెప్తున్నారు. కర్నూలు ఆ పేరు చెప్పుకొని స్థలాలు అక్కడి చోరు ఇక్కడ వస్తారని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు. కనీసం అమ్మతం సిగ్గులేదా? చంద్రబాబు నాయుడు ఏ రోజు చెప్పారు బెంచ్ ఇస్తామని చెప్పి